ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి కాసేపట్లో విచారణకు వెళ్ళాల్సిన సమయంలో కవిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులతో షాక్ ఇచ్చింది పిల్లై కస్టడీని కోర్టు పొడగించడంతో కవితతో కలిపి విచారించేందుకు రెడీ అవుతోంది లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై ఢిల్లీలో హై డ్రామా జరిగింది ఈ నెల పదకొండున ఈడీ ఎదుట హాజరైన కవితకు పదహారున మరోసారి హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది స్కామ్ లో నిందితులు రామచంద్ర పిళ్లై ఆడిటర్ బుచ్చిబాబుతో కలిసి కవితను విచారించాలని ఈడీ అధికారులు భావించారు అదే సమయంలో కవిత నివాసం దగ్గర ఢిల్లీ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలను మోహరించారు అయితే ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈడీ విచారణకు రాలేనంటూ ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్ ఇచ్చారు కాసేపట్లో విచారణకు హాజరు కావలసి ఉండగా ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖ పంపారు మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించొద్దంటూ ఆడియో వీడియో విచారణకు తాను సిద్ధమేనని లేఖలో తెలిపారు ఈ నెల పదకొండున జరిగిన విచారణకు పూర్తిగా సహకరించా రాత్రి ఎనిమిది గంటల వరకు విచారించారు మళ్లీ విచారణకు రావాలంటూ ఇచ్చిన సమన్లలో వ్యక్తిగతంగా రావాలన్న అంశాన్ని పేర్కొనలేదు నా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నా మీరు అడిగిన వివరాలు పంపాను నా హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ను ఆశ్రయించా ఈ నెల ఇరవై నాలుగున సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున అప్పటి వరకు ఈడీ విచారణ వాయిదా వేయాలని లేఖలో కోరారు మరోవైపు కవితపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె తరపు లాయర్ భరత్ ఆరోపించారు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన ఆఫీసర్లు మొన్న ఎనిమిదిన్నర వరకు కవిత గారిని ఇక్కడ ఉంచడము సన్సెట్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు తర్వాత చట్టం ప్రకారం ఏదైతే ఉందో అది ధిఖరించి చేయడం జరిగింది చట్ట ప్రకారంగా ఈ విచారణ జరగాలే ఇంటి దగ్గర జరగాలనేది కవిత గారు కోరుకున్నారు అయితే విచారణకు కవిత వెళ్లకుండా లేఖ రాయడంతో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశంపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొంది ఉత్కంఠకు తెరదించుతూ ఈడీ మరోసారి కవితకు నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవైన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది ఇక ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు కొందరు నిందితులు సాక్షులతో కలిపి విచారణ చేయాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలని కోరడంతో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కవిత ఆడిటర్ బుచ్చిబాబుకు నోటీసులు పంపిన ఈడీ ఇరవైన విచారణకు రావాలని ఆదేశించింది దాంతో కవిత పిళ్లై బుచ్చిబాబును కలిపి విచారించే అవకాశముందనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది